हेलो अंड हाय फ्रेंड्स, वेलकम टू एडोटेक विथ शेखे। ई वीडियो लो एग्जाम सेंटर लो लोपले वेल्लिन तर्वात मन प्रासेस एला जरुगुतुंदी अने दानि गुरिंचि अयिते एक्सप्लेन चेस्तानु। मिम्मल्नि एग्जाम सेंटर लोकि अलो चेसे मुंदु मी दग्गर मोबाइल फोन उंडकूडदु, अलागे मी दग्गर पेन उंडकूडदु, पेपर उंडकूडदु, मी वाच उंडकूडदु, ब्लूटूथ डिवाइसेस उंडकूडदु। इक्कड हाल टिकेट लो मी दग्गर एमेम उंडकूडदु अने दानि गुरिंचि अयिते मोत्तं चेप्पारु फ्रेंड्स। मोबाइल फोन्स, ब्लूटूथ डिवाइसेस, हेडफोन्स, पेन, बटन होल्स, स्पाइ कैमरा, स्कैनर, कैलकुलेटर, स्टोरेज डिवाइसेस, इलांटिवि मी दग्गर एमी उंडकूडदु फ्रेंड्स। मी बेल्ट कूडा मीरु अक्कड बेल्ट कूडा इप्पेसि मीरैते अक्कड पेट्टेयालि पक्कन। मी मोबाइल्स नि सेफ गा उंचडानिकि मी एग्जाम सेंटर दग्गरने लाकर्स अयिते उंटायि। मी 10 रूपीस इच्चि मी मोबाइल फोन्स नि अयिते आ लाकर् लो अयिते पेट्टुकोवच्चु। मीरु अक्कडि नुंचि మీరు మీ హాల్ టికెట్ని అలాగే మీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ని అలాగే 2 రీసెంట్ కలర్ ఫోటోస్ని తీసుకుని కిట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని అలాగే నేమ్ని చెక్ చేయడానికి ఒక అసిస్టెంట్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్। అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని నేమ్ని ఒరిజినల్ ఐడి ప్రూఫ్లో అలాగే మీ హాల్ టికెట్లో సేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసి మిమ్మల్ని లోపలికి అయితే అలో చేస్తారు। మీరు లోపలికి అలో చేసిన తర్వాత మిమ్మల్ని స్కాన్ అయితే చేస్తారు స్కానర్ ద్వారా। ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని ఒకసారి చెక్ చేస్తారు। మీరు చెక్ చేసిన తర్వాత అక్కడ ఒక అసిస్టెంట్స్ అయితే ఉంటారు। అక్కడ అసిస్టెంట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ హాల్ టికెట్ ని అలాగే మీ ఐడి ప్రూఫ్ ని ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మీ హాల్ టికెట్ ఐడి ప్రూఫ్ లో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉందో లేదో ఇంకొకసారి చెక్ చేసి మీ ఫోటోని కూడా ఒకసారి చెక్ చేసి వాళ్ళు మీరు ఏ ఫ్లోర్ లోకి వెళ్ళాలి, ఏ బ్లాక్ లోకి వెళ్ళాలి అనే దాని గురించి అయితే మీ హాల్ టికెట్ మీద బ్లాక్ నెంబర్ దాని మీద రాసి ఇస్తారు। మీరు అక్కడి నుంచి మీ సీటు ఏ బ్లాక్లో ఉందో చెక్ చేసుకొని మీరు ఆ బ్లాక్లోకి వెళ్ళండి। మీరు ఆ బ్లాక్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కూడా ఒక అసిస్టెంట్స్ అయితే ఉంటారు। మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ మీ ఫింగర్ ప్రింట్ని అలాగే మీ ఫోటోని అయితే క్యాప్చర్ చేస్తారు। మీ ఫోటోని మీ ఫింగర్ ప్రింట్ని క్యాప్చర్ చేసి వాళ్ళు మీకు మీ సీట్ని అయితే కేటాయిస్తారు। C79 అనో లేకపోతే C03 అనో ఇలాగా మీ సీట్ని అయితే కేటాయిస్తారు। మీ సీట్ని చూసుకొని మీరు మీ సీట్లోకి అయితే వెళ్ళి కూర్చోవచ్చు। మీరు ఆ సీట్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత మీ ముందర ఉండే డెస్క్టాప్లో మీ స్క్రీన్ మీద మీ ఫోటో అలాగే మీ ఐడి కార్డు మీరు ఒకసారి చెక్ చేసుకోండి। ఆ స్క్రీన్ మీద ఉండే ఫోటో మీదే ఉండి అలాగే మీ హాల్ టికెట్ నెంబర్ కూడా సేమ్ అయి ఉంటే మీరు కూర్చోండి। మీ ఫోటో అది కాకపోతే మీ అక్కడ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళని ఇన్ఫామ్ చేయండి। తర్వాత మీ సీట్ అయితే వాళ్ళు కేటాయిస్తారు। మీరు మీ సీట్లో కూర్చున్న తర్వాత మీకు ఒక స్లిప్ ఇస్తారు। ఆ స్లిప్లో మీరు ఫింగర్ ప్రింట్స్ని థంబ్ ఫింగర్ ప్రింట్ని మీ థంబ్ని ఆ దాంట్లో ఫింగర్ ప్రింట్ అయితే వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్। లెఫ్ట్ థంబ్ అలాగే రైట్ థంబ్, 2 థంబ్స్ని మీరైతే అక్కడ ఫింగర్ ప్రింట్ అయితే వేయాలి। దాని తర్వాత మీ స్క్రీన్ మీద కింద సంథింగ్ రాసి ఉంటుంది ఫ్రెండ్స్, రెడ్ కలర్ ఆర్ గ్రీన్ కలర్లో రాసి ఉంటుంది। ఆ లైన్స్ని మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అందులో రాయాలి। అలాగే మీ నేమ్ని అలాగే మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మీ సిగ్నేచర్ అన్నీ ఆ ఫామ్లో ఫిలప్ చేసి పూర్తిగా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ మీరు ఫిల్ చేసి మీరు తర్వాత అసిస్టెంట్స్ వచ్చి మీ దగ్గర తీసుకుంటారు। అలాగే మీకు రఫ్ షీట్స్ కూడా ఇస్తారు, మీకు ఒకటి కావాలంటే ఒకటి ఇప్పించుకోవచ్చు, రెండు కావాలంటే రెండు ఇప్పించుకోవచ్చు। అలాగే మీకు పెన్ను కూడా కేటాయిస్తారు। మీ కంప్యూటర్ మధ్యలో ఎప్పుడైనా ఆఫ్ అయిపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీ టైం అనేది అక్కడ స్టాప్ అయి ఉంటుంది। తర్వాత మీ స్క్రీన్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో, మీరు ఎక్కడైతే స్క్రీన్ ఆఫ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది। మధ్యలో టైం అయితే మీది ఏం వేస్ట్ కాదు। మీ స్క్రీన్ ఆఫ్ అయిపోతే అక్కడ అసిస్టెంట్స్ని పిలిచండి, పిలిచి చెప్పండి, వాళ్ళు వచ్చేసి మీరు సరి చేస్తారు। ఆ ఎగ్జామ్ సెంటర్లోనే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి। మీరు ఎగ్జామ్ రాసే ముందే మీరు వాష్రూమ్స్కి అలా వాటర్కి అయితే టైంని కేటాయించేసి మీరు వచ్చి రిలాక్స్గా పేషెన్స్గా అయితే కూర్చొని ఉండండి। మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు బయట ప్రపంచాన్ని అయితే మర్చిపోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జామ్ని ఎలాగైనా క్రాక్ చేయాలి అనే దాని గురించే గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్ని అయితే రాయండి। మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు 1 అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్, మీరు లేట్గా అయితే వెళ్ళకండి, ఎందుకంటే మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీరు ఆ 1 అవర్లో అయితే మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు। కాబట్టి మీ ఎగ్జామ్ సెంటర్కి 1 అవర్ ముందే వెళ్ళి మీరు ఎగ్జామ్ సెంటర్లో రిలాక్స్గా అయితే కూర్చోండి ఫ్రెండ్స్। మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అక్కడ మీకోసం అసిస్టెంట్స్ అయితే ఉంటారు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్।
మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ రఫ్ షీట్స్ని వాళ్ళ అసిస్టెంట్స్ అయినా తీసుకుంటారు, లేకపోతే అక్కడ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో వేసి వెళ్ళండి అని చెప్తారు. ఒకరు మీకు బయటికి వెళ్తే పంపిస్తారు, ఆ తర్వాత వెళ్ళి మీ ఫోన్స్ని మీ వస్తువులు ఏమైనా ఉంటే మీరు అక్కడికి వెళ్ళి అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగా ఎగ్జామ్ సెంటర్లో ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎవరైతే జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 14 వరకు ఎగ్జామ్ ఉందో వాళ్ళందరూ బాగా ప్రిపేర్ అయ్యి చాలా బాగా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, అందరూ బాగా రాయండి, ఎగ్జామ్ని క్రాక్ చేయండి. మీ మీద మీరు నమ్మకం ముందు ఉంచుకోండి, తర్వాత ఎగ్జామ్ రాయడానికి వెళ్ళండి. నాకు రాదు అనే భావనలో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా వస్తుంది అనే మోటివేషన్తో అయితే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసిరండి ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్ ఎగ్జామ్ని బాగా రాయండి, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు మోటివేషన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.